నేను అసలు చంద్రబాబు నేను లోకేషన్ రమ్మంటే మధ్యలో ఈ కౌన్ కిస్క గొట్టంగాళ్ళు బూట్ లెగ్గరగాళ్ళు ఈ అడవి పందులు ఊర కుక్కలు గజ్జి కుక్కలు ఈ బిర్యానీ ప్యాకెట్లు పలావ్ పొట్లాళ్ళు సొగ్గురుగా ఫుట్సాళ్ళు ఈ నా కొడుకులు అందరు ఎందుకు వ్యావర్స్ నా కొడుకు డీజిల్ డబ్బులు దండగా అసలు ఆయన్ని వీళ్ళ బాస్ ఆడున్నాడు కదా చంద్రబాబు చంద్రబాబు నేను లోకేష్ని రమ్మని చెబుతా ఉన్నా ఈ కుక్కలతో మురిగిష్టం ఎందుకు ఇప్పుడు చంద్రబాబుకి కూడా ఒకటి చెబుతా ఉన్నా నేను చంద్రబాబు ఇంటికి మనం వెళ్ళామనుకో నాలుగు కుక్కల్ని ఇసుకో అని మన మీద వదిలేడు అనుకో కుక్కలు మనం కరవటానికో మీదకో వచ్చినాయి అనుకో మనం కుక్కలతో యుద్ధం చేయం కదా కర్ర తీసుకొని చంద్రబాబుని కొడతాం అందుకని ఈ కుక్కలన్నింటినీ కట్టేసుకోకపోతే పార్టీ ఆఫీసులో చంద్రబాబుకి రోజు ఇదే రకంగా ఉంటుంది ఆయన జీవితం మొత్తం కూడా విపులంగా విపుల చతుర ఇట్లా చక్కగా భాగాలు భాగాలుగా చెప్పి ఎంత చరిత్రకారుడో చంద్రబాబు అనే చూతా నేను జనాలకి సైకో అన్నారు సార్ ఇప్పుడు సైకో అంటే ఎవడు ఉన్మాది పనులు చేసేవాడు కోరికలు తీరక ఏదో ఒకటి చాటుగా చేస్తూ ఉంటారు చూడండి అటువంటి అదవలనే సైకోలు అంటారు ఇప్పుడు బ్లేడ్తో కోసి పారిపోయేవాడు కత్తితో కోసి పారిపోయేవాడు పెళ్లి చేసుకోలేదని ఒక అమ్మాయిని కోసి పారిపోయాడు అటువంటి అదవలనే సైకోలు అంటారు ఇప్పుడు లోకేష్ ఉన్నాడు కదా లోకేష్ చరిత్ర ఏంటి లోకేష్ ఫేస్బుక్ తీయండి దాని మీద నా ఫోటో ఇంకో అమ్మాయి ఫోటో ఉండి వల్లభా వల్లభా నన్ను గెల్లవా అని ఓ పాట ఉంటుంది ఇప్పుడు ఆడికి సైకోగాకి ఏంటాడు ఈ మార్ఫింగ్ ఫోటోలు పెట్టుకుని పాటలు పెట్టుకొని నా మీద పెట్టుకొని ఐటీడీపీలో పెట్టి ఆడ ఆనందించేది ఏంటి సైకోగాకి ఏంటి సైకో మెంటాలిటీ కదా కొడుక్కి మంచి చెప్పాల్సిన తండ్రి 75 ఏళ్ల వయసులో కాటికి కాళ్ళు దాపాల్సిన వయసులో సిగ్గు శరం లేకుండా ఇంకా కొడుకుని సపోర్ట్ చేసుకుంటే తిరుగుతారంటే ఆడు పెద్ద సైకో కాక చంద్రబాబు ఇంకేంటి కాబట్టి ఇట్టాడు ఉన్మాది పనులు చేసే అదవల్ని సైకోలు అంటారు ఈ పిల్ల సైకో లోకేష్ పెద్ద సైకో చంద్రబాబు.